నెలలో 3వ తేదీ వచ్చేసింది. ఏ ఒక్క ఉద్యోగికి పెన్షనర్కు వేతనాలు పడలేదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఖజానా ఖాళీగా విక్రిస్తోంది. అప్పు పుట్టే అవకాశం లేక ఏపీ ఆర్థిక శాఖ అధికారులు అల్లాడుతున్నారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయి? ఏపీలో ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చేతిలో చిల్లి గవ్వలేక సర్కార్ అప్పుల కోసం ఎదురు చూస్తోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వానికి కేంద్రం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పుగా తెచ్చుకునేందుకు గత నెల 31న ఆర్బీఐకు ఏపీ ప్రభుత్వం ఇంటెంట్ పెట్టింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనున్నారు. ఈ వచ్చిన 3,000 కోట్లు కూడా ఇప్పటికే జగన్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద ఓడి వేస్ అండ్ మీన్స్ కింద అప్పు చేసింది. వచ్చిన డబ్బును రిజర్వ్ బ్యాంక్ జమ వేసుకుంటుందని నిపుణులు అంటున్నారు. మళ్లీ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఏపీ ప్రభుత్వం ఓడికి వెళ్లే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 1,850 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం కూడా లేకపోవడంతో ప్రభుత్వానికి ఆదాయ సముపార్జన శాఖల ద్వారా జమ పడే మొత్తాన్ని దశల వారీగా సామాజిక భద్రత పెన్షన్లకు కేటాయింపులు జరుగుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు 3వ తేదీన తమకు వేతనాలు, పెన్షన్లు పడతాయని ఎదురుచూశారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. వారి పెన్షన్లు జీతాల కోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆ మేరకు ఖజానాలో నిధులు మాత్రం లేవు. ఆర్థిక సంవత్సరం చివరిలో కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయని ఆశగా ఎదురుచూసిన ఏపీ ఆర్థిక శాఖ అధికారులకు నిరాశ మిగిలింది. ఫలితంగా నిధుల కోసం సర్కారు వేట ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన 44,000 కోట్ల రూపాయల రుణం 7 నెలల్లోనే వాడేసింది. వైఎస్ జగన్ పై అమితమైన ప్రేమను చూపిన కేంద్రం అదనంగా 6 సార్లు అదనపు రుణ పరిమితికి అనుమతించింది. దీంతో మొత్తం 57,478 కోట్ల రూపాయలను ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా రుణం సమీకరించారు. ఇవి కాకుండా ప్రస్తుతం ఇచ్చిన 3,000 కోట్లతో కలుపుకుంటే ఆర్బీఐ బాండ్ల రూపేణ 60,478 కోట్లకు అప్పు తెచ్చినట్టయింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బిఎం కింద ఏపీ ప్రభుత్వానికి అప్పు తెచ్చుకునేందుకు ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. కార్పొరేషన్ల ద్వారా తీసుకొస్తున్న రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఏపీ ప్రభుత్వానికి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇవ్వద్దని ఇప్పటికే జాతీయ బ్యాంకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు వస్తున్నప్పటికీ ఈ మొత్తం రిజర్వ్ బ్యాంక్ జమ చేసుకోనుంది. తిరిగి కొత్త అప్పు రిజర్వ్ బ్యాంక్ ఇస్తేనే ఏపీ ప్రభుత్వం ఖజానాకు నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందే అవకాశం లేదు.